మార్చి 8వ తారీఖు నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా అమ్మ గురించి అమ్మ ఒక కుటుంబ శాస్త్రం అని మన తెలంగాణలో ఎడిటోరియల్ రాశాను వీలుంటే దాన్ని ఫేస్బుక్ లో గానీ లేదా నెట్ లో గానీ డౌన్లోడ్ చేసుకోండి చదవండి ఎట్లాంటి విపత్కరమైన పరిస్థితుల నుంచి ఎట్లాంటి ఇబ్బందుల నుంచి దొరల కింద బానిసలుగా పనిచేసినటువంటి బెల్లి సాయిలు చంద్రమ్మ ఎట్లాంటి జీవితం నుంచి వచ్చి ఎట్లా నిలబడి పోరాటం చేసి ఇవాళ బెల్లి యాదయ్యను ఒక ప్రిన్సిపల్గా ఒక ప్రొఫెసర్గా వాళ్ళ తమ్ముళ్లను ఒక ఆదర్శమైన వ్యక్తులుగా వాళ్ళు నిలబెట్టారు మీకు అర్థమవుతుంది అంటే ఒకసారి అమ్మ ఒక కుటుంబ శాస్త్రమని వ్యాసం చదవాల్సిందిగా కోరుతున్నాను అమ్మ చాలా సంతోషం ఎప్పుడు బెల్లి యాదన్న మీ గురించే చెప్తుంటాడు అన్న జనార్దన్ అన్న కూడా మొన్న ఒక వీడియోలో మిమ్మల్ని చూపించడం జరిగింది అమ్మ మీరు పాటలు బాగా పాడతారు కదా ఒక పాట పాడండి మా కోసం పిన్నెంగల్ల వల్లాల పుట్నిల్లు నాది పుట్టు గుంజల మాయి పుల్లెడ్లు మాయి కట్టు గుంజల మాయి కర్రెడ్లు మాయి కట్టు గుంజల మాయి కర్రెడ్లు మాయి కనిపాడ పాలవుల కాపిరవు నాది కట్టు గుంజల మాయి కర్రెడ్లు మాయి ఢిల్లీ తిరుపతి కొండ మా తల్లి గారు ఢిల్లీ తిరుపతి కొండ మా తల్లి గారు దీపాలు పెట్టంగా దిగదెల్లవారే ఢిల్లీ తిరుపతి కొండ మా తల్లి గారు కంచి కాళేశ్వరం మాయత్తగారు కంచి కాళేశ్వరం మాయత్తగారు కంచాలు గడగంగా కడదెల్లవారే కంచి కాళేశ్వరం మాయత్తగారు కోరి కొడుకుని గంటి కొమ్మలకు సెమ్ముని కోరి కొడుకుని గంటి కొమ్మలకు సెమ్ముని నీతి కొడుకుని గంటి నిజవన్య కాడ బాలెంత రాలానయ్య గొప్పలస్వామి బాయికి వెళ్ళలేనయ్య తాడుబట్టి సేదలేను కుండబట్టి మొయ్యలేను తాడుబట్టి సేదలేను కుండబట్టి మొయ్యలేను బాయి తంతెలి గడ్డు బావున్న కాడో బాలెంత రాలానయ్య గోపాలస్వామి బాయికి వెళ్ళలేనయ్య కందిపప్పు కడుపు నొప్పి పెసరపప్పు పై నొప్పి కందిపప్పు కడుపు నొప్పి పెసరపప్పు పై నొప్పి సిరిశనిగ పప్పు పంపున్న కాడో బాలెంత రాలానయ్య గోపాలస్వామి బాయికి వెళ్ళలేనయ్య దొడ్డు బియ్యం తినలేను సన్న బియ్యం సద్ది కంపు దొడ్డు బియ్యం తినలేను సన్న బియ్యం సద్ది కంపు సిరిసామ బియ్యం పంపన్న కాడో బాలెంత రాలానయ్య గోపాలస్వామి బాయికి వెళ్ళలేనయ్య చాలా సంతోషం ఇక్కడ ఉన్నటువంటి యొక్క అందరూ అంటే యాదన్న శిష్యులు కావచ్చు యాదన్న బంధువులు కావచ్చు అందరికీ చాలా 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 సంతోషాన్ని ఇచ్చేటటువంటి ఒక విషయాలను మొత్తం కూడా వీళ్ళు పంచుకోవడం జరిగింది థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.